గోదావరిఖనిలోని ఆజీవన్ జీఎం ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిలో ఆర్ఎన్జీవన్ అనుకున్న లక్ష్యాలను సాధించిందంటూ సింగరేణి మొత్తం 62.2 మిలియన్ల టన్ల ఉత్పత్తి పెరిగిందన్నారు. అందులో కొత్తగూడెంలో 10 మిలియన్ల టన్లను ఆర్జీలో అనుకున్న 8.5 మిలియన్ల టన్లను ఉత్పత్తి సాధించిందని అన్నారు. 150 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించగలిగామంటూ వచ్చే సంవత్సరం కూడా అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేలా కృషి చేస్తామంటూ ఆయన తెలియజేశారు. ఆర్జీవన్ ఏరియా ఉత్పాదకతలో నెంబర్ వన్ గా నిలిచింది. అందుకు ప్రత్యేకంగా అందరిని అభినందిస్తున్నాను. దానిలో 120 కోట్ల నష్టాన్ని మనం తగ్గించుకోగలిగాము. ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడం మూలంగా ఉత్పత్తి కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఉత్పాదకతను పెంచుకోవడం మూలంగా ఈ సంవత్సరం దాదాపు 120 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించడం జరిగింది. అందుకు కూడా మరొకసారి మా ఎంప్లాయీస్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా రవాణా విషయంలో మీకు అందరూ తెలుసు, కంపెనీ మొత్తం లోపల 64.6 మిలియన్ టన్ల బొగ్గు రవాణా చేయడం జరిగింది. అందులో మనము 8.5 మిలియన్ టన్ల బొగ్గు రవాణా చేయడం జరిగింది. ఇది మనము రెండవ హైయెస్ట్ డిస్పాచ్ చేసినటువంటి ఏరియా. మొట్టమొదటగా మనకు కొత్తగూడెం ఏరియా దాదాపు 10 మిలియన్ టన్ల బొగ్గు రవాణా చేయడం జరుగుతుంది. కొద్దిగా తక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ చేసింది ఆర్జీవన్ ఏరియానే కాబట్టి ఇది కూడా ఈ ఏరియా పుట్టినప్పటికెళ్ళి కూడా 84.6 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేయడం అనేది ప్రత్యేకంగా చేయడం జరిగింది. అది కూడా మనకు ఆర్జీవన్ ఏరియా ఒక రికార్డు. అందుకు కూడా అందరినీ ప్రత్యేకంగా పేరు పేరు నేను అభినందిస్తున్నాను.